హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సజన్ ఎకరన్ వ్లాగ్స్. తమ్నైల్ చూశారు కదండి, విశాఖపట్నంలోని సింహాచలం టెంపుల్ మరియు టీటీడీ దేవస్థానం వెంకటేశ్వర స్వామి టెంపుల్ రిషికొండ దగ్గర ఉంటుంది. ఈ రెండు టెంపుల్స్కి మేము బయలుదేరామండి. ఇది విశాఖపట్నంకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదే కాంప్లెక్స్ అంటారు కదా, కాంప్లెక్స్ నుంచి 20 కిలోమీటర్లు, స్టేషన్ నుంచి కూడా దగ్గరే ఉంటుందండి. మీరు చూస్తున్నది ఈ స్టార్టింగ్ పాయింట్ ఆర్చ్ అండి. మనం సింహాచలం కొండపైకి వెళ్ళే దారి ఇదేను. ఈ సింహాచలం ఈ కొండల మధ్యలో ఉంటుందండి. సింహగిరి పర్వతం పైన వరాహలక్ష్మి నరసింహస్వామి కొలువై ఉంటారు. ఈ వరాహలక్ష్మి నరసింహస్వామికి ఇక్కడ వాళ్ళు సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు. మా ఛానల్ని మొదటగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఈ కొండల మధ్యలో ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. వాతావరణం చాలా బాగుంటుంది. వాతావరణం ఉదయం పూట మా చలికాలం స్టార్ట్ అయింది కాబట్టి చాలా వాతావరణం చాలా బాగుంది. ఈ గాలిగోపురం అండి హైలైట్. ఈ సింహాచలం ఈ గాలిగోపురం చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఫోటోషూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ ఆర్చ్ చాలా సుందరంగా ఉంటుంది. ఈ గాలిగోపురం చాలా బాగుంటుందండి. ఈ సింహాచలము ఈ దక్షిణ భారతదేశంలోని వైష్ణవాలయాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రం అండి. ఈ సింహాద్రి అప్పన్నగా పిలుస్తారు ఈ స్వామిని. మేము మార్నింగ్ 7 కల్లా ఈ టెంపుల్ చేరుకున్నామండి. ఈ టెంపుల్లో ఫ్రీ దర్శనం ఉంది, మరియు 100 రూపీస్ టికెట్ కూడా దర్శనం చేసుకోవచ్చు. దసరా సీజన్ ఇప్పుడే మొదలైంది కాబట్టి క్రౌడ్ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు. ఎక్కువగా ఉన్న టైంలో చాలా టైం పడుతుంది దర్శనానికి. ఈ లోపలికి కెమెరా అలవ లేదండి, అందుకని బయటనే షూట్ చేయాల్సి వస్తున్నది. ఈ సింహాద్రి అప్పన్న స్వామివారు సంవత్సరానికి 12 గంటలు మాత్రమే నిజరూప దర్శనం ఉంటుంది. దీనినే చందనయాత్ర అంటారు. మిగిలిన సమయంలో స్వామివారు చందనంతో కప్పబడి ఉంటారు. మాకు 1 అవర్ టైం తీసుకుందండి దర్శనానికి. 1 అవర్ తర్వాత మేము బయటకు వచ్చాము. స్వామివారి ప్రసాదాలు, లడ్డు ప్రసాదాలు, పులిహోర ప్రసాదాలు అమ్మబడుతున్నాయి, అవి తీసుకున్నాము. ఈ సింహాచలం టెంపుల్ విశాఖపట్నంకి 20 కిలోమీటర్ల దగ్గరలో ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ బసెస్ విశాఖపట్నం నుంచి ఉంటాయండి. మనకి హైదరాబాద్లో యాదగిరిగుట్ట ఎలాగో నరసింహస్వామి టెంపుల్స్లో, అదేవిధంగా అహోబిలంలోని నరసింహస్వామి టెంపుల్ ఎలాగో, ఇదేవిధంగా ఈ సింహాచలంలోని వరాహలక్ష్మి నరసింహస్వామి టెంపుల్ కూడా అంతే ప్రముఖ పుణ్యక్షేత్రం అండి. ఖచ్చితంగా నరసింహస్వామి క్షేత్రాల్లో ఖచ్చితంగా చూడవలసిన ప్రముఖ పుణ్యక్షేత్రము ఈ సింహాచలం. దర్శనం అయిన తర్వాత గుడికి దగ్గరలో ఈ రసపూర్ణ క్యాంటీన్కి వచ్చామండి. ఇక్కడ టిఫిన్ చాలా బాగుంది. ఎవరన్నా సింహాచలం కానీ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ హోటల్కి మీరు వచ్చి టిఫిన్ చేయండి, చాలా బాగుందండి. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రిషికొండ దగ్గరలో ఉన్న టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంకి మేము బయలుదేరామండి. ఆ వీడియో నెక్స్ట్ దాంట్లో వస్తుంది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ హోటల్లో అన్ని రకాల టిఫిన్స్ ఉన్నాయండి. టిఫిన్ మాత్రం ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. ఈ రసపూర్ణ హోటల్ గుర్తుంచుకొని ఇక్కడికి వచ్చినప్పుడు టిఫిన్ చేయండి.